హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో 13వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. దీనికి ముందు అంటే 12వ తారీఖు వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేసేసాను, ఒకసారి చూడని వాళ్ళు కనుక ఎవరైనా ఉండేటైతే చూడండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి, ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అంటారనమాట. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనేది ఏ దేశంలో జరిగింది? ఆస్ట్రేలియా. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనేది ఏ దేశంలో జరిగింది అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశం నిర్వహించే బహుళ జాతీయ వ్యాయామం ఇది. వ్యాయామం ఎక్సర్సైజ్ అనమాట, అదోనా. దీనిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొన్నది. చాలా దేశాల నుంచి వచ్చాయి, మన దేశం నుంచి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అయితే పాల్గొన్నారు. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అంట ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించారు. నెక్స్ట్ దాని తర్వాత 2, ఇసుక మరియు ధూళి తుఫానులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవం. చూడండి, ఇసుక మరియు ధూళి తుఫానులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కంబాటింగ్ శాండ్ అండ్ డస్ట్ స్ట్రోమ్స్ అంటారు. ఇంగ్లీష్ లో కూడా చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కంబాటింగ్ శాండ్ అండ్ డస్ట్ స్ట్రోమ్స్ అంటారు. ఏ రోజు జరుపుకుంటారు ఆ డేనే అంటే జూలై 12వ తారీఖు అయితే జరుపుకుంటారు. ఎప్పుడు? జూలై 12. నెక్స్ట్ 3, 2024-25 ఖరీఫ్ సీజన్. మనకి సీజన్ ఉంటాయి కదా, రబి అని, ఖరీఫ్ అని, జయద్ అని ఉంటాయి అన్నమాట. ఖరీఫ్ సీజన్లో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 8% పైగా పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. చూడండి, 2024-25 ఖరీఫ్ సీజన్లో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 8% పైగా పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. అంటే మొత్తం 50% పైగా అయితే పెరిగిందంట. అదొక లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్కి ఈ ఇయర్ ఖరీఫ్ సీజన్కి 50% పైగా అయితే పెరిగింది. నెక్స్ట్ దాని తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సిఇఓగా ఎవరు నియమితులు అయ్యారు? చూడండి, లాస్ట్ క్లాస్లో కూడా ఈ బిట్ వచ్చింది, మళ్ళీ వచ్చింది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఇఓగా ఎవరు నియమితులు అయ్యారు అంటే రాజేంద్రన్ అంటారు. అదొకనా, యాక్చువల్గా అక్కడ నియమితులయ్యాడు, ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాడు, పదవి బాధ్యతలు తీసుకున్నాడు, ఆయన పేరు రాజేంద్రన్. నెక్స్ట్ 5, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ భద్రతా పర్యవేక్షణకు ఎన్ని కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ భద్రతా పర్యవేక్షణకు ఎన్ని కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటే 2 కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి వచ్చేటప్పటికి తిరుపతిలో, ఇంకోటి వచ్చేటప్పటికి రాజమహేంద్రవరం అంటారు. ఒకటి తిరుపతి, 2 రాజమహేంద్ర. తిరుపతిలో ఏంటిది చూడండి, డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం అంటారు. అదొక డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను అయితే రాజమహేంద్రవరం అనమాట. చూడండి, రాజమండ్రినే పేరు మార్చారు, రాజమహేంద్రవరం. విద్యుత్ భద్రతా పర్యవేక్షణ కోసం ఈ 2 కార్యాలయాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 6, బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం ఎంతమంది భారత సంతతికి చెందిన వ్యక్తులు ఎన్నికయ్యారు? బ్రిటన్ పార్లమెంట్ లో మొత్తం ఎంతమంది భారత సంతతికి చెందిన వ్యక్తులు ఎన్నికయ్యారు అంటే మొత్తం 29 మంది ఎన్నికయ్యారు. ఎంతమంది? 29 మంది అన్నమాట. బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైన హిందువులు భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేశారు. చూడండి, మొత్తం 29 మంది భారతీయులు ఎన్నికారు, భారత సంతతి వాళ్ళు. దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బౌద్ధ మతస్థులు కూడా ఉన్నారన్నమాట. వాటిలో హిందువులు అందరూ కూడా దీని మీద ప్రమాణ స్వీకారం చేశారంటే భగవద్గీతపై ప్రమాణ స్వీకారం అయితే చేశారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఏర్పాటయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? సుప్రీంకోర్టు ఏర్పాటయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 75 సంవత్సరాలు అయింది అనమాట. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు అవ్వడం అయితే జరిగింది. సుప్రీంకోర్టు ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 75 రూపాయల వెండి నాణ్యాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదొకనా, సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్ళు అయిందంట, దానికి గుర్తుగా 75 రూపాయల వెండి నాణ్యాన్ని అయితే విడుదల చేయింది. అదేవిధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటయ్యి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 150 రూపాయల నాణ్యాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు, ముంబైలో ఉంటుంది అన్నమాట. అదొక 150 ఏళ్ళు అయిందంట, అందుకని ఏం చేయాలనుకుంటున్నారు, దీన్ని కూడా 150 రూపాయల నాణ్యాన్ని విడుదల చేయాలి. బిఎస్సి, చూడండి, బిఎస్సి అంటే ఇక్కడ మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఏర్పడైందంటే 1875 జూలై 9 ఏర్పడింది. 1875 జూలై 9 అయితే ఏర్పడింది. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, 8, మొత్తం మనకి 18 బిట్లు దాకా ఉన్నాయి అనమాట. అదొకనా చూడండి, మొత్తం మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి అంటే 18 బిట్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో 8 ఉంది. మాజీ అగ్నివీరులకు పారామిలిటరీలో 1% రిజర్వేషన్లు ప్రకటించారు. ఇంపార్టెంట్ బిట్ ఇది. చూడండి, మాజీ అగ్నివీరు అంటే సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మాజీ అగ్నివీరులకు పారామిలిటరీలో 1% రిజర్వేషన్లను ప్రకటించారు అంటే 10% రిజర్వేషన్.
సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాలలో 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ప్రకటించాయి. ఈ మూడు కూడా వాళ్ళకి 10% రిజర్వేషన్లు ప్రకటించాయి. వీటితో పాటు శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ వీరికి మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. అంటే హైట్ పరంగా అదవుతుందా, వీటి పరంగా మనకి కూడా కానిస్టేబుల్స్ ఎస్ఐ ఎగ్జామ్స్ మీరు ఎప్పుడైనా రాస్తే ఎస్సీ ఎస్టీలకు ఏం చేస్తారు, హైట్ లో కూడా రిజర్వేషన్ అనేది ఇస్తారన్నమాట. అట్లా వీళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. ఓకే, అసలు సిఐఎస్ఎఫ్ అంటే ఏంటి చూడండి. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. సిఐఎస్ఎఫ్ అనేది 1969 ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మరి సిఆర్పిఎఫ్ అంటే అర్థం ఏంటి, సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటారు. సిఆర్పిఎఫ్ 1939 ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. 1965 ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో అయితే ఉంది. నెక్స్ట్ దాని తర్వాత 9, 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య సమస్యలతో మొత్తం ఎంత మంది మరణించారు చూడండి. 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య సమస్యలతో మొత్తం ఎంతమంది మరణించారు అంటే 66 మరణించారండి. ఎంతమంది? 66. వీటిలో ఎక్కువ మంది అంటే సుమారు 12, 66 ఎక్కువ మంది జ్వరంతో చనిపోయారు. అదవుతుందా, గిరిజనులు ఎస్టీలు అనమాట. అదవుతుందా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా ఈ రిపోర్టుని ఆ రాష్ట్రపతికి పంపుతూ ఉండాలి. అందుకనే ఆంధ్రప్రదేశ్లో 66 చనిపోయారు. దాంట్లో ఎక్కువ మంది జ్వరంతో అయితే చనిపోయారు. నెక్స్ట్ 10, లాహోర్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు చూడండి. లాహోర్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తికి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? లాహోర్ అంటే పాకిస్తాన్ అనమాట. ఆమె పేరు జస్టిస్ ఆలియా నీలం అంటారు. జస్టిస్ ఆలియా నీలం అనే పేరుతో అయితే పిలుస్తారు. నెక్స్ట్ 11, వార్తల్లో నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? వార్తల్లో నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ జిల్లాలో ఉంది అంటే విజయనగరం జిల్లాలో ఉందన్నమాట. ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది? త్వరలో దీని అభివృద్ధి పనులు మొదలవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. అదవుతుందా, ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది, మధ్యలో అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళా ఆ పనులు ప్రారంభం అవుతాయని చెప్పి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఎవరు కె రామ్మోహన్ నాయుడు అంటే పౌర విమానయాన శాఖ మంత్రి గారు. ఓకే, నెక్స్ట్ అని తర్వాత తీసుకున్నట్లయితే 12, చూడండి 12 బిట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే రామ్ ప్రకాష్ సిసోడియా అంటారు. రామ్ ప్రకాష్ సిసోడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి. చూడండి, ఇక్కడ కొన్ని మీకు ఇచ్చాను, వీళ్ళందరూ కూడా లేటెస్ట్గా నూతనంగా వచ్చిన వాళ్ళు అయ్యాను అనమాట. అదవుతుందా, మరి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఏంటో చూసినట్లయితే భూ పరిపాలనా శాఖ ప్రధాన నూతన కమిషనర్ జయలక్ష్మి. భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్, అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు లిస్ట్ అని. నెక్స్ట్ పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎవరు నూతనంగా నియమితులయ్యారు అంటే ఆయన పేరు జి అనంతరాము అంటారు. జి అనంతరాము. రవాణా రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే కాంతిలాల్ దండే అంటారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే సురేష్ కుమార్ ఎస్ అంటారు. మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే సురేష్ కుమార్ ఎస్ అంటారు. సురేష్ కుమార్ ఎస్ అంటారు. మైనారిటీ సంక్షేమం నూతన కార్యదర్శి ఎవరు అంటే హర్షవర్ధన్. మైనారిటీ సంక్షేమానికి నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే హర్షవర్ధన్. వెనుకబడిన తరగతుల సంక్షేమాల కార్యదర్శి నూతన కార్యదర్శి ఎవరు అంటే పి భాస్కర్ అంటారు. పి భాస్కర్. సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ నూతన కార్యదర్శి ఎవరు అంటే కె కన్నబాబు అంటారు. సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ నూతన కార్యదర్శి ఎవరు అంటే కె కన్నబాబు. నెక్స్ట్ పర్యాటక సాంస్కృతిక శాఖ నూతన కార్యదర్శి ఎవరు అంటే వి వినయ్ చంద్ అంటారు. ఏం పేరు? వి వినయ్ చంద్. నెక్స్ట్ యువజన సర్వీసులు క్రీడల శాఖ కార్యదర్శి ఎవరు అంటే వివేక్ యాదవ్ అంటారు. వివేక్ యాదవ్. నెక్స్ట్ మహిళల శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ నూతన కార్యదర్శి ఎవరు అంటే సూర్యకుమారి అంటారు. సూర్య కుమారి. పరిశ్రమల శాఖ నూతన డైరెక్టర్ ఎవరు అంటే చెరుకూరి శ్రీధర్. చెరుకూరి శ్రీధర్. ఆర్థిక శాఖ నూతన అదనపు కార్యదర్శి ఎవరు అంటే జె నివాస్ అంటారు. జె నివాస్. పాఠశాల విద్య నూతన డైరెక్టర్ ఎవరు అంటే విజయ రామరాజు. విజయ రామరాజు. సమాచార పౌర సంబంధాల శాఖ నూతన డైరెక్టర్ ఎవరు అంటే హిమాంశు శుక్లా అంటారు. హిమాంశు శుక్లా. నెక్స్ట్
వ్యవసాయ శాఖ నూతన డైరెక్టర్ ఎవరు అంటే ఢిల్లీ రావు అంటారు. చూడండి, వ్యవసాయ శాఖ నూతన డైరెక్టర్ ఎవరు అంటే ఢిల్లీ రావు. నెక్స్ట్ అగ్నిమాపక శాఖ నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మాదిరెడ్డి ప్రతాప్ అంటారు. అగ్నిమాపక శాఖ నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మాదిరెడ్డి ప్రతాప్. నెక్స్ట్ శాంతి భద్రతల విభాగం నూతన ఐజీ, శాంతి భద్రతల విభాగం నూతన ఐజీ ఎవరు అంటే సిహెచ్ శ్రీకాంత్ అంటారు. సిహెచ్ శ్రీకాంత్. నెక్స్ట్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎవరు అంటే రాజశేఖర్ బాబు అంటారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎవరు అంటే రాజశేఖర బాబు. పోలీస్ నియామక మండలి చైర్మన్ ఎవరు అంటే పిహెచ్డి రామకృష్ణ అంటారు. పిహెచ్డి రామకృష్ణ. చూడండి, ఆల్మోస్ట్ ఒక 20 మంది అనమాట. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా నియమితులైన వారి లిస్ట్. ఎవరైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కి ముఖ్యంగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవి చదువుకోవాల్సిందే. నెక్స్ట్ దాని తర్వాత 13, ఏ యూనివర్సిటీ సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ తో పాటు, చూడండి, ఏ యూనివర్సిటీ సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ తో పాటు బౌద్ధ జైన అధ్యయన కేంద్రాలను ప్రారంభించనుంది. ఆల్రెడీ హిందూ స్టడీస్ ఉన్నాయి, దాంతోపాటు బౌద్ధ జైన అధ్యయనాలను కూడా ప్రారంభించనుంది. అది ఏ యూనివర్సిటీ అంటే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అన్నమాట. ఏది? జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ. నెక్స్ట్ 14, ఐటీ సక్షమ్ అంటారు. చూడండి, ఐటీ సక్షమ్ యువ పథకానికి ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? ఐటీ సక్షమ్ యువ పథకానికి ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే హర్యానా రాష్ట్రం అనమాట, హర్యానా. చూడండి, దీని ద్వారా అంటే ఐటీ సక్షమ్ అనే యువ పథకం ద్వారా మొత్తం 6,000 మంది యువకులకు ఉపాధి కల్పించనున్నారు. మొత్తం 6,000 మందికి ఉపాధి కల్పించనున్నారు. మొదటి దశలో 5,000 మందికి ఉద్యోగాలు అయితే కల్పించారు. మొత్తం 60,000 మందికి మొదటి దశలో ఎంతమంది కంట? 5,000 మందికి అయితే తెలుసు. నెక్స్ట్ గృహ హురూన్ ఇండియా అనమాట. చూడండి, నివేదిక ఇది, గృహ హురూన్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో స్థిరాస్తి రంగంలో సంపన్నుడిగా ఎవరు నిలిచారు? చూడండి, మనకి స్థిరాస్తి అని ఉంటుంది అనమాట, స్థిరాస్తి చరాస్తి అని ఉంటుంది కదా. స్థిరాస్తి అంటే భూముల రూపంలో ఆస్తి ఉండడం అనమాట. అదవుతుందా? గృహ హురూన్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో స్థిరాస్తి రంగంలో సంపన్నుడిగా ఎవరు నిలిచారు అంటే ఆయన పేరు రాజీవ్ సింగ్ అంటారు, డిఎల్ఎఫ్ చైర్మన్ అనమాట. రాజీవ్ సింగ్ అంటారు, డిఎల్ఎఫ్ చైర్మన్. అసలు టాప్ 4 లో భారతదేశంలో ఎవరున్నారు దీంట్లో స్థిరాస్తి భూముల పరంగా ఎక్కువ ఆస్తి ఉన్నది ఎవరికి అంటే, ఫస్ట్ రాజీవ్ సింగ్ అంటే ఎవరు? రాజీవ్ సింగ్. ఇప్పుడే చెప్పాను కదా డిఎల్ఎఫ్ చైర్మన్. ఈయనకి మొత్తం ఎంత ఆస్తుంది అంటే 124,420 కోట్ల సంపద స్థిరాస్తి ఉంది. సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే మంగళ్ ప్రతాప్ లోధా అంటారు. మంగళ్ ప్రతాప్ లోధా 91,700 కోట్లు. మూడో ప్లేస్ లో గౌతమ్ అధానీ, గౌతమ్ అధానీ 56,500 కోట్లు. నాలుగో ప్లేస్ లో వికాస్ ఓబెరాయ్ అంటారు. వికాస్ ఓబెరాయ్ అంటారు 44,820 కోట్ల సంపదతో నాలుగో స్థానంలో అయితే ఉన్నారు. నెక్స్ట్ దాని తర్వాత 16, ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయ దేవాలయాన్ని ఎక్కడ నిర్మించనున్నట్లు ప్రకటన చేశారు. చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయ దేవాలయాన్ని ఎక్కడ నిర్మించనున్నట్లు ప్రకటన చేశారు అంటే తూర్పు చంపారణ్ జిల్లా అంటారు, బీహార్ అనమాట. తూర్పు చంపారణ్ జిల్లా బీహార్ లో ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయ దేవాలయాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. 3.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, చూడండి, 3.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2025 నాటికి దీనిని పూర్తి చెయ్యనున్నారు. ఇప్పటికే ఈ దేవాలయ మొదటి దశలో పూర్తవగా, చూడండి, ఈ దేవాలయ మొదటి దశ పూర్తవ్వగా ఇప్పుడు రెండవ దశలోకి ప్రవేశించింది. ఆల్రెడీ మొదటి దశ అయిపోయిందంటే ఇప్పుడు రెండవ దశ అయితే స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ 17 బిట్, చూడండి, ఇంపార్టెంట్, చాందీపురా వైరస్ అంటారు. ఏంటిది? చాందీపురా వైరస్ లక్షణాలతో ఏ రాష్ట్రంలో 4 చిన్నారులు మృతి చెందారు? అదవుతుందా? చాందీపురా వైరస్ లక్షణాలతో ఏ రాష్ట్రంలో 4 చిన్నారులు మృతి చెందారు అంటే గుజరాత్. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే చాందీపురా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు, ఆ 4 చనిపోయారు. ఓకే, ఆ రిపోర్టుని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉన్న దానికి పంపారు. ఇంకా అక్కడ నుండి రిపోర్ట్లు రాలే. అదవుతుంది, అప్పటికే వీళ్ళని అనౌన్స్ చేశారు. ఇంకా ఇది అధికార ప్రకటన అయితే కాదు, ఆ 4 చిన్నారులకు జ్వరం ఉంది. అదవుతుందా? అది చాందీపురా వైరస్సా కాదా అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు డిసైడ్ చేయాలి. ఓకే, అప్పటి వరకు కూడా దీన్ని అలా భావిస్తున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తారో మనం చూడాలి. ఓకే, గుజరాత్. చూడండి, రాబ్డో విరిడే అనమాట. రాబ్డో విరిడే జాతి దోమలు, ఈగలు, ఇతర కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదవుతుందా? రాబ్డో విరిడే అనే జాతి దోమలు, ఈగల ద్వారా ఈ వైరస్ అయితే వ్యాపిస్తుంది. 1965లో మహారాష్ట్రలోని చాందీపురాలో ఈ వైరస్ను గుర్తించడం వల్ల దీనికి ఇదే పేరు పెట్టారు. చూడండి, చాందీపురా